వెల్కమ్ టు ఐబిఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఈ 70 ఏళ్ళ గ్రామీణం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్లారెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా మీరు సర్పంచ్ అయ్యారు ఇక్కడ, సో మీ యొక్క అనుభూతి చెప్పండి సార్. మాకు ఇది వరకు ఉన్నది ఆమ్లెట్ విలేజ్. గత 30-40 ఏళ్ళ బట్టి మనకు తెలిసిన కాడ నుంచి ఆమ్లెట్ విలేజ్ కింద పనిచేసాం. అప్పుడు వాళ్ళ విలేజ్కి వాళ్ళు ఎక్కువ పనులు చేసుకున్నారు. మనది కొంచెం వెనుకబడ్డ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈరోజు మన గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి మనం ముందుకొచ్చి సర్పంచ్గా నిలబడ్డాం. మొన్న ఎన్ఆర్జేసీలో సుతొక 10 లక్షల వరకు చేయించినాం. అనుభూతి అయితే మొత్తం మేము అయితే ఇక్కడ వెనుకబడ్డ గ్రామ పంచాయతీగా ఉన్నది. దీన్ని మన కేసీఆర్ గారు అనుసానందంగా తీసుకొని తండాల కన్నా గ్రామ పంచాయతీ 910 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ గ్రామ పంచాయతీ భవనం లేదు కాబట్టి ఇన్ని జాగ్రత్త చూసాను. వాళ్ళన్నీ చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరు. ఓకే సార్. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం. మా కుటుంబం మేము ఒక రైతు కుటుంబం సార్. మేము చదువుకున్న వ్యక్తులమే. సార్ మీ స్టడీ ఎంత? నాది ఇంటర్మీడియట్ అండి. మా బామ్మ మిస్సెస్ అంగన్వాడీ టీచర్. మా డాడీ ఒక అగ్రికల్చర్. మనం ఇంత 10 సంవత్సరాలు అంటే పొలిటికల్గా రాజకీయంలో తిరుగుతాను. అది ఎప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నారు? మనము గత 15 సంవత్సరాల నుండి తెలుగుదేశంలో మనం కీలక పాత్ర. విలేజ్ ప్రెసిడెంటు ప్రతి ఒక్కటి మనం భోజించేది. అప్పుడు మనకు ఏదైనా గ్రామశాఖ అధ్యక్షులను అప్పటి నుంచి ఉన్నాం. ఈ మధ్యలోనే ఒక 4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ అంతా పడిపోతుంది, ఇక మనం ఎన్నున్నా బాగుపడం అని టీఆర్ఎస్లో పోయినాం. టీఆర్ఎస్లో పోయిన తర్వాతనే అది సూత టీఆర్ఎస్ మన విలేజ్ ప్రెసిడెంట్ ఉండి సూత మన విలేజ్ నుండి సర్పంచ్ చేసి గెలవడం జరిగింది. 4 సంవత్సరాలు అవుతుంది మనం. సో ఈ యొక్క ఈ రోడ్డు పోసిన సూత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా గుండు సుధార అని మేడం గారు ఇచ్చారు. ఈ రోడ్డు మన సొంతంగా పోసినాం మనం అప్పుడు. అంటే క్రితం వార్డ్ నెంబర్ అన్నట్టు. పోయిన 5 సంవత్సరాలు వార్డ్ నెంబర్ మనం. ఓకే అండి. ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్ళు అన్నీ కొన్ని ఖరాబ్ వస్తున్నాయి. అంటే నేను సూత 2 ఒక బోర్ మోటార్ తీసుకొని మంచిలో బయలు పోసి విలేజ్ని, ఎందుకంటే జనం దద్దులు వస్తున్నాయి అంటే మొత్తం ఆ నీళ్లు బంద్ పెట్టి ఒక మోటార్ తీసుకొని వాళ్లకు పర్సనల్గా వాటర్ తాగిస్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి మన సొంతంగా గెలిచిన కోటి పెట్టి 70,000 పెట్టి మిషన్కి పైసలు కట్టినాం. ఒక ల్యాండ్ తీసుకున్నాం. ఒక జాగసు ధాన్యం మూల విన్నది. ఒక 15-20 రోజుల్లో షెడ్ సూత అయింది సార్. దానికి సూత కృషి చేస్తున్నాం. సో ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఉన్నదా గ్రామానికి? మీ గ్రామ బిల్డింగ్ లేదు. అదే ఒక స్కూల్లో ఒక రూమ్ ఇప్పుడు మట్టుకు ఏదో వెళ్తున్నది. ఈ ముందు జాగ్రత్త తీసుకుందామని ఆలోచనలు ఉన్నాం. ఇది ఎవరిది? అంటే కంట్రిబ్యూషన్ ఇస్తారా లేదంటే కొనుగోలు చేయాలి? చందాదారులను బట్టి కొనుక్కోవాలి మనం. ఇప్పుడు ఇది మనం గవర్నమెంట్ జాగ్ ఏం లేదు. ఇది అయితేనే అవైలబుల్ ఉన్నదని చూస్తాను. ఒక అంచనకు వచ్చినాం. ఇక్కడ శ్మశాన వరకు ₹1.5 lakh ధర చేసినాం. 50,000 ఇచ్చేసి ఉన్నాం. ఒక 2 నెలల సదును చేసి వాళ్ళు రాగానే మనం ఓపెన్ అయిపోయింది. ఓ చందాలను చూసినా చూడకుండా కానీ మనం జేబు నుంటైనా పెడదామన్న ఆలోచనలో ఉన్నాం. అది ప్రజాసేవ. శ్మశాన వాటికి ఉందా? శ్మశాన వాటికి జాగలేదు సార్. దాని మీద ఆలోచన లేదు. బాగున్నది కాబట్టి ఎప్పటికప్పుడు పోయిన వాళ్ళు దాన్ని మంచిలో భయం ఉన్నది. దానికి మోటార్ ఉన్నది, అదే నడుతుంది కాబట్టి శ్మశాన వాటికి జాగలేదు. ఏడగొందాం అన్నా కానీ 30,000-40,000 గుంట కంటారు. 10 గుంటలు కావాలంటారు. 4-5 లక్షలు అంటే మన దగ్గర అరెకరం కావాలి కానీ మినిమం 10-15 గుంటలన్నా కావాలంటారు. ఇది కొత్త జీపీ కాబట్టి మనం అంత పెట్టేంత లేదు. వాటర్ ట్యాంకులు జీపీలు ఇవే చూసుకున్నారు. సైడ్ డ్రైన్లు అంత కొత్త కదా, అట్లా చేసుడు అది అయితే కష్టంగా ఉన్నది. ఇప్పటి వరకు సుత మనం చెక్ పవర్ లేక సుత అమ్మాడుతున్నాం. మరి మొన్న 17 తారీఖు నుంచి వచ్చినాయి కదా? వచ్చినాయి కానీ ఇంకా పవర్స్ రాలే. మీకు ఏది ఆ నామ్స్ ఇంకా పూర్తిగా కాలేదు? కాలే. అది అంటే మీరు గెలిచిన తర్వాత 10 లాక్స్ రూపీస్ వర్క్ సూజ్ చేసినాం. మన జేబుకుండా పెట్టే పవర్ ఎన్ఆర్జేసీ నుంచి వర్క్ ఉన్నది కాబట్టి చేసి కంప్లీట్ చేసినాం. వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు ఇంకొక 15 నెలలు అయింది వర్క్ డబ్బులు రావాలన్నా సరే మంచిది మనం చేయాలి పెట్ట
చెక్ పవర్ లేదు, అయినాక అత్తయ్యనన్న కానీ అలాగనే ఆయన రెండు వార్లు 150 300 మీటర్ రెండు వార్లు చేసి పెట్టినాం. సిసి రోడ్స్ రోడ్స్ ఇంకెంత మిగిలి ఉంది సిసి రోడ్స్? ఒక్క 30 లక్షలు అయితే ఊరు మొత్తం 30 లక్షలు అయితే సిసి రోడ్లు అయిపోతాయి సార్. ఇక డ్రైనేజీలు ఉన్నాయి, కొంచెం కొన్ని దిక్కులు కాలేదు. ఒకవేళ అయినవి కూడా పూర్తిగా మొత్తం మీద మట్టితోని కూడుకుని ఉంది, ఆ సిల్ట్తో కూడుకున్నా కానీ సిల్ట్ మొత్తం నిన్నటి నుంచి 2 రోజులు అయ్యా తీయిస్తున్నా. ఇప్పుడు మీరు చూద్దాం నెగిటివ్గా చూసారు రాగా, అది చూసి చేస్తున్నాం. ప్రతి ఒక్కది మనం అచ్చనగా డబ్బులు తీసుకున్నాం, రేపు రోగాలు వస్తాయి అన్న దోమలు గీమలు వర్షాలు బాగా అయితే ప్రాబ్లం అవుతుంది అని చూద్దాం, అది చేస్తున్నాం. సో దాంతో పాటు ఇక్కడ మీకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భగీరథ నీళ్ళు మేము వాడతలేమండి, వస్తున్నాయి కానీ అవి కడుగుతే బాగా దద్దులు వస్తాయి అని నూనెతో. ఇప్పుడు అందుకనే బాగా లొల్లి పెట్టారు. వేరే మోటార్ నుంచి ఒకటి ఏందండి ఇన్స్పెక్షన్ అయిందని ఊరంతా కంప్లైంట్ ఇచ్చేవారు, అదంతా ఊరంతా కంప్లైంట్ ఇచ్చేవారు. మనం చూస్తే దానికి ఒక డమ్మి పెట్టి సీల్ చేసినాం, ఇవ్వలిపినలో పోదు సర్ప్ మన తరపున ఒక 2 బోర్లు తీసుకొని 24 అవర్స్ అందులో 2 బాయిల మంచి నీళ్ళ బాయిల బట్ట పైపులు లెంతులు పెట్టి నీళ్లు వేస్తున్నా, ఊరంతా వాటర్ తాగిస్తున్నా. సో మనకు ఇందిరా అంటే మన డబుల్ బెడ్రూమ్ పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఏమైనా నచ్చినాయా? ఒకవేళ వస్తే ఎంత అంటే అసలు మొత్తం ఎన్ని ఇక్కడ ఈ గ్రామంలో పట్టే అవకాశం ఉన్నాయి సార్? ఇప్పుడు మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేదు, వాళ్ళు ఎవరన్నా కట్టిద్దామని. అంటే ఇప్పుడు ఓన్ జాగాలు కూడా కట్టుకోవచ్చు? ఓన్ జాగాలు కట్టిద్దాం అంటే మినిమం 50 నుంచి 60 మంది పూర్తి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, బీదాస్తులు ఉన్నారు, వాళ్ళనే చూసి ప్రతి ఒక్క మండల లీడర్ కాని చూస్తా గ్రహించి వీనికి ఏం లేదురా, ఆధార్ కార్డు ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది, అన్నీ చూస్తా వాళ్ళు లేని వాళ్ళకి ఇల్లు పెట్టేయాలని మా కోరిక. సో వాళ్లకు కనుక మీరు నెరవేరిస్తే అంటే మీది మీ యొక్క 50-60 ఇల్లు కనుక కట్టిస్తే, కొత్త గ్రామ పంచాయతీ కదా, కొత్త గ్రామ పంచాయతీకి మొదటి సర్పంచ్ చేసారు అని మేము మర్చిపోకుండా ఉండే అవకాశం ఉందేమో. అయితే సార్ ఇప్పుడు ఇదివారం జరిగిన ఏదో కింద మీద జరిగినాయి కావచ్చు, అది దేవుడేరు, కానీ మన హయాంలో ఒక రూపాయి ఇవ్వనికి మనం ఫ్రీగా ఇచ్చేది లేదు. మనం పని చేసుకోవాలి, గవర్నమెంట్ పని చేస్తుంది, దానితో అభివృద్ధి చెందాలి. మనం ఫలాని టర్ములో ఫలాని సర్పంచ్ చేయించండి అన్న పేరు ఉండాలి, పాత 100 ఏళ్ళు అయినా కానీ మన పేరు ఉండాలి. కాబట్టి ఎవరి దగ్గర 50 రూపాయలు తీసుకునే ఆసక్తి ఏ ఆఫీసర్ తీసుకున్నా మనం ఊరుకునేది అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది అంటున్నా. ఏది శాశ్వతంగా మీకు ఏది మాకు అయితే ఈ సర్పంచ్ ఉన్నప్పుడు రాజేంద్ర రెడ్డి ఉన్నప్పుడు అయితే మాకు ఇల్లు వచ్చినాయని గుర్తుంచుకునే అవకాశం ఉంది కదా. అయితే వారు చూతా అనుకోవాలి, రాజేంద్ర రెడ్డి కనుక సర్పంచ్ ఉన్నప్పుడు ఏ ఆఫీసర్కు రూపాయి ఇవ్వకన్నాడు, నాకు చూత రూపాయి వద్దన్నాడన్న ప్రేమ అనేది వాళ్ళకు ఉండాలి. ఇవాళకి ఇవ్వద్దు, వాళ్ళు చూస్తే ఇవాళకు ఇచ్చులేదు, వాళ్ళకి వచ్చిన ఇల్లు వాళ్ళకి కట్టించడం అది ఉండాలి. శిలాపలకాలమైన మన కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి మన పేరు ఉండాలి, 100 ఏళ్ళైనా ఫలానా అయినా కట్టించినట్టు ఉండవు, అవి మనం ఒక శాశ్వతంగా వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకోవాలి అది. ఓకే, ఇక్కడ ఈ యొక్క సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కదా, సో వీటికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నాం, ఏదన్నా ఏఎన్ఎం గారు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చేటి ప్రతి ఒక్కటి చూస్తాం. మా వర్కర్స్ ఇద్దరు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా పౌడరు బ్లీచింగ్ పౌడరు ఏవైనా కానీ కొట్టించి ఏ వ్యాధులు రాకుండా చూడడానికి మనం ముందచ్చే చర్యలు తీసుకుంటాం. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్. సో ఇక్కడ మీ యొక్క గ్రామ సిబ్బంది ఎంతమంది? గ్రామ సిబ్బంది ఒక సఫాయి, ఒక వాటర్ మెయిన్, ఇద్దరు ఇప్పుడు ఈడు వరకు వీళ్ళు ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, ఒక వాళ్ళు కాదు మీరు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇద్దరు వాళ్ళకు 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 సకాలంలో జీతం అందుతున్నాయా? మీ మీ ఓన్గా కొంత ఇస్తున్నారు? ఇప్పుడు ఓన్ ఏం లేదు కానీ ఇప్పటి వరకు అంతకుముందు ఉన్న వాటర్ మెయిన్కు ఇద్దరి ఉమ్మడి గ్రామ పంచాయతీ కదా అతన్ని జీతాలు అందేది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా సఫాయి పెట్టుకున్నాం మన కోలు కావాలని, అప్పుడు లేరు ఒక సఫాయి ఒక ఎలక్ట్రీషియన్ చూతా 2 ఇయర్స్ అయ్యా ఉండబట్టి ఆయన చూతా ఆ నుంచి సకాలంగా అప్పటి వరకు అందించారు.
ఇప్పటికీ మనకు చెక్ పవర్ లేక ఇవ్వలేక జీతాలు ఇవ్వలేకపోతున్నాం. అంటే ఏమన్నా కొంత వాళ్ళకు సాయం చేసే అవకాశం ఏమన్నా సాయం అని అంటే 500 అని పర్సనల్ అవసరం ఉన్నాయంటే 1,000 2,000 అడకపోతారు. వాళ్ళ జీతాలు వచ్చినాక ఇతను తీసుకునేది అది దేవుడు ఎరిగి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా పనిచేస్తారు కాబట్టి రోజు అటుకే అయితే చేయలేరు కదా. ఎప్పుడన్నా అన్న మా ఊరికి పోతాను పైసలు లేవు ఇది అది అని అన్నప్పుడు సార్ అన్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అది మన వాళ్ళకి ఏమైనా జీతాలు పెంచే అవకాశం ఉంటుందా? వాళ్ళకున్న వరకు మేజర్గా 3,000 ఇస్తున్నాం వాళ్ళకు. ఓకే, మీకు ఇక్కడ కదా మీకు ఇక్కడ సెక్రటరీ కొత్త ఆయన పాతాలా? మాకు సెక్రటరీ పాత ఆయన ఉండే భూమిరెడ్డి అని. ఇప్పుడు కొత్తగా ఉన్న అపార్ట్మెంట్లో కొత్తగా ఒక మేడం వచ్చింది, నజీరా మేడం అని, నజీరా బేగం అని. ఆమెకి ఇంకా ఫుల్ పవర్స్ రాలే, ఆమె సుతో ట్రైనింగ్ పోలే. కానీ రోజు వచ్చి రోజు వస్తుంది, ఇప్పుడు చూసిద్దరుగా మీరు. అలాగనే రోజు వస్తుంది, 2 గంటలు ఉంటుంది, ఊళ్ళో తిరుగుద్ది, లాట్రిన్ల గురించి, నల్ల బిల్ల గురించి, మాది అది కారోబార్ ఉన్న ఆమె ఇద్దరు రోజు తిరుగుతున్నాం. లాట్రిన్స్ ఎంత పర్సెంట్ అయిపోయినాయి? 70% క్లోజ్ ఒక 1 మంత్లో అయిపోతాయి. ఇంకుడు గుంతలు కూడా అంతేనా? ఇంకుడు గుంతలు ఒక 30% ఉంది. అయినా ఇంకా 70% కావాలి. కావాలి కానీ దాదాపు ఇంకుడు గుంతల నుంచి బయటికి వాటర్ రాదు. అన్నీ బయట ఇండ్లు కదా, ఎక్కడెక్కడనే వాళ్ళు అది వరకే తీసి పెట్టుకున్నారు. అలా అది ఇంకుడు గుంతల గురించి ఎక్కువ ఎఫెక్ట్ లేదు, ఏమున్నా లాటరీన వెళ్ళినాయి. అది అది ఓకేనండి. సో మీ గ్రామానికి విఆర్ఓ ఉన్నాడా? విఆర్ఓ ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ సమస్య ఉన్నాయా? ల్యాండ్ సమస్య ఎట్లున్నాయి? ల్యాండ్ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పిడిసిల్లో మనకు ఒకటే విఆర్ఏ ఉంటాడు, అవి నడుతూనే ఉన్నాయి. ల్యాండ్ సమస్యలు అంటే ఒక్కలున్నా చేసేది లేదు, ఎంఆర్ఓ చేయని చూతున్నాయి ఇంట్లో. ఎందుకంటే సమస్యలు అయ్య పేరు అయినా భూమి ఉంటుంది కొడుకు కాదు అంటారు, మధ్యలో వచ్చి నాది భూమి అంటాడు. ఆ సమస్యలు నడుస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అలా దీనికి ఎట్లా పరిష్కారం ఏమన్నా ఆలోచిస్తున్నారు? పరిష్కారం అంటే వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించి దీనికి భూమి ఉన్నదా లేదా, ఎవడు పని చేస్తాడు, ఎవడు దున్నుకుంటాడు, వాని భూమే కాదు వాళ్ళు గోలు వాళ్ళు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దుగల వాళ్ళను ఏమంటారు, ఎంసీ కట్టమంటారు. వాడు అత్తడు 100 మంది కొలిచిపోతాడు, అమ్మ 15 రోజులకి తానిపోతాడు. అది రిపోర్ట్ అది కాదు, పోదు వీళ్ళు దానికి సత్తరు పోతారు. అరే అదంతా ఎందుకు, ఎంఆర్ఓ గారు ఉంటారు కదా ఊళ్ళో, వాళ్ళకు రిటైర్డ్గా విఆర్ఏ గిట్ల ఉంటారు, వాళ్ళని తీసుకొని పోయి ఈ భూమి సదునేమని చెప్తాను. ఏమని పేరు ఉన్నది ఊళ్ళో 10 మందిని అడిగితే తెలుస్తుంది వీంది అన్నప్పుడు వాళ్ళు చేయాలి. ఎందుకు ఆ ల్యాండ్ మీద పోతే అక్కడ నలుగురు చెప్తారు కదా, చెప్తారు అదే. దాన్ని విన్నే వాళ్ళకు పని చేసి పెట్టాలి. ఈ తిరుగుడు జనాలు ఖర్చు పెట్టుకునుడు, ఇటు ఫీజు కట్టుడు, అటు ఫీజు కట్టుడు, ఇవన్నీ ఎందుకు? మరి దీన్ని మీరు అధిగమించాలంటే, సో మీరు అన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ అంటే ఏది విఆర్ఓ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ, సో వీళ్ళను మీ గ్రామంలో ఒక 15 రోజులు కనుక ఇక్కడనే రెగ్యులర్గా కేటాయిస్తే తప్పకుండా మొత్తం మీ యొక్క గ్రామ సమస్యలు అన్నీ అయిపోతాయి. వాళ్ళకు కూడా ఏది రైతు బంధు రైతు బీమా పథకాలు, ఇప్పుడు లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరన్నా కానీ వాళ్ళు చేసుకుంటున్న సందర్భంలో ఒకవేళ ఏమన్నా జరిగిపోతే వాళ్ళకు రైతు బీమా కూడా కరువు అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే వాస్తవానికి భూమే ఉంటుంది కానీ అతనికి పట్ట పాస్బుక్లు ఉండకపోవడం వల్ల అతనికి రైతు బీమా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలా మీరేమన్నా 15 రోజులు మొత్తం మీద ఇక్కడ అనేది మాకు మా విలేజ్కి 15 రోజులు అవసరం లేదు. ఒక ల్యాండ్ ఆర్డర్ మొగుళ్ళ పెళ్లి ఎమ్మారు అని మాకు తెలుసు. ఒక్కొక్క ఊరు మా ఊరికి 8 రోజులు 7 రోజులు ఉంటే చాలు సార్, వారం రోజులు ఉంటే ఒక్క సమస్య ఉండదు, అది తీరిపోద్ది. వాళ్ళు రాక చెయ్యాక కానీ వాళ్ళు వచ్చి కరెక్ట్ నిలబడి ఏందా వాందా ఈ ఈస్ట్ వేస్ట్ ఇవ్వలది భూమి అని అడిగి. మీ వంతు ప్రయత్నం మీరు ఎందుకు చేయకూడదు? ఇప్పుడు వంతు ప్రయత్నం మేము చేస్తాను కానీ అధికారులు సహకరించకపోవడం వల్ల చాలా అయిపోతాను. మరి అదే మీ ఒక గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారంగా ఇంకెందుకు పై అధికారికి వాళ్ళ పైన కాంప్లైంట్ ఇచ్చకూడదు? అయితే మేము సుధా పై అధికారికి కాంప్లైంట్ ఇవ్వాలంటే మాకు చెక్ పవర్లు ఏమన్నా వచ్చాను. చెక్ పవర్తో దానికి సంబంధం లేదు కదా, గెలిచింది కొత్తగా. మేము సూత 5-6 నెలల్లో అందరినీ కుదిరించుకొని మనిషికి ఏం జరుగుతుంది ఏందని మేము తెలుసుకున్నాం. తెలుసుకున్నాక ఒక నినాదం పెట్టి ఒక లెటర్ ప్యాడ్ మేము రాసి, మేడం మా ఊళ్ళో సమస్యలు ఇవ్వని సూత మేము వచ్చే మంత్లో పెడదామని మా ఆలోచన చూస్తున్నది. అందులో ఈ యొక్క ల్యాండ్ సమస్య అయితే ప్రధానంగా ఉంది అది. కాబట్టి ఏది ల్యాండ్ మీద మాత్రం మీరు ఈ విధంగా చాలా వివాదాలు ల్యాండ్ తప్ప ఇంకోటి లేవు ఇక్కడ. అది సో ఇక్కడ రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? రేషన్ కార్డు 281 ఉన్నాయి. అంటే కుటుంబాలందరికీ ఉన్నట్టేనా?
అన్ని అందరు కుటుంబాలకు ఉన్నట్టేనా? కుటుంబాలకు ఓటు రెండు లేకుంటే వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళకు ఓకే. రేషన్లో నో టెన్షన్. అంటే డీలర్ సక్రమంగా ఇస్తున్నాడా? ఓకే, వెరీ గుడ్. సో దాంతోపాటు ఇక్కడ మీకు అంటే మన ఇవన్నీ చూడండి, ఇది జాబ్ కార్డ్స్ అందరికి ఉన్నట్టేనా? కార్డ్ అంటే మాకున్న ఆయన్నే పిడిసిల్ల ఇప్పుడు మన మీ ఫీల్ అసిస్టెంట్ పిడిసిల్ల మనది మనకి ఇప్పుడు అయిద్దాట. మా కాడ 900 జనం ఉన్నది, వాళ్ళ కాడ 11 ఉన్నది. 11కు 800 మందే వాల్యూలు ఉంటారు, అంతా బయటకు పోయి బతుకుతారు. కానీ మాకన్నా ఎక్కువ పనులు పోతారు, ఎక్కువ మాస్టర్ మాయే, పైసలు మాయే. ఇప్పుడు మా మనిషికి మా విలేజ్కి మాకు ఇస్తా అన్నారు, తొలి మేటికి వెళ్ళకైనా పని చేస్తాం అన్నారు. ఈ నెల రెండు నెలల్లో మా ఊరి మాకు ఇచ్చేస్తామని చెప్పి. ఎల్లారెడ్డి పల్లి అని ఏ విధంగా పేరు వచ్చింది, అసలు ఎందుకు ఎట్లా వచ్చింది ఇది? ఎల్లారెడ్డి పల్లె అంటే మనకు పూర్తి అయితే మొత్తం తెలియదు. ఇక్కడ వాళ్ళు అనుకుందా, ఇక్కడ ఏదో ఎల్లారెడ్డి అనేట ఆయన ఊరిని పొందించినట, అదే ఎల్లారెడ్డి పల్లె అని వచ్చిందని. వాళ్ళు 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 సామాన్యులా లేకపోతే సంపన్న కుటుంబంలా? సామాన్యులే. అప్పుడు వెనుకట సంపన్న కుటుంబాలు ఉన్నాయి సార్, అంత ఇది అంత జంగలాట పక్క పోతే ఏదో నాలుగింట్లు వేసుకొని ఒకళ్ళు వెనుకొక్కలు అట్లాగే ఉండిపోయారు. అదే క్రమక్రమంగా ఇక్కడ ఊళ్ళు అంటే పిడిసిల్ల అంటే చూత ఈ చెరువు కట్ట అంత పెద్దగా ఉన్నది సార్. అది సిరిసిల్ల పేరు వినొచ్చి పిడిసిల్ల పడ్డది, లేకపోతే ఇక్కడ వడపోనాట అప్పుడు. అలాగ ఆ ఊరి నుంచి ఈ ఊరికి పడ్డది అది అది ఇద్దరు పొత్తుల చెరువు, ఇద్దరికి వాడతాయి. ఓకే. సో ఈ గ్రామంలో ఏమన్నా ఉద్యమకారులు ఉన్నారా క్రితం నుంచి? చేసినాం కానీ అప్పుడు చచ్చటోళ్ళు బతికటోళ్ళు అయితే ఏం లేరు. దాదాపుగా కొంతమంది జెండాలు ఎత్తుకొని మోసారు అప్పుడు. ఈడ బాగా ఈ ఏరియా తెలుగుదేశం ఎక్కువ ఉండే, కాంగ్రెస్ తెలుగుదేశం అండి. 5 4 తెలుగుతోనే ఉండేది. పార్టీ పూనించుకుంటే తర్వాత చూద్దాంలే అని మేము అనుకున్నాం, అలాగే వచ్చింది, అలాగే అందరం చేయను అది. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంత? మా పాత్ర అంటే ఎక్కువ ఏం లేదు. నేను తెలంగాణ పాత్రలు ఎక్కువ ముందు పోయేమని అడగలేదు. మాకు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలు ఉన్నా కాబట్టి నేను సైలెంట్గా అంటే మద్దతు అయితే ఇచ్చేదా? ఎవరన్నా కావాలంటే పటేల్ అన్న ఒక బండి పెట్టా ఇటు పోవాలి అటు పోవాలంటే ఓ వెహికల్ పెట్టేది, వాళ్ళు పోయేది, వాళ్ళు ఉద్యమాన్ని పోయాచ్చేది. పోయాచ్చినాక సక్సెస్ అయినాక అందరం సొత మేము సొత సక్సెస్ఫుల్ అని అనుకున్నాం. అలా అట్లా మాత్రం అంటే బయట నుంచి సహాయ సహకారాలు చేసి చేసేది అన్న ఖర్చులు టీఏటీఏలు అన్న ఓ వెహికల్ గీకిల్ పెట్టు 10 పంపించేది. మన విలేజ్ పేరు ఉండాలి, మీరు ఊరి వెనక చీరత్వం అని సొత పంపించను. అలా ఓకే. మీరు మీ గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం? మా గ్రామ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమనగా అంటే, నేను కొత్తగా నూతన గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు మనం ఒకటి మినీ గంగదీపల్లె చేయాలన్న ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ లేదు, ప్రతి ఒక్క రోడ్లు లేవు. దాదాపుగా ఒక 15-20 వాడలకు రోడ్లు లేవు. ఈ దాదాపుగా ఈ ల్యాట్రిన్లు చూస్తా దాదాపుగా దగ్గర పడ్డాయి, 75% అయిపోయినాయి. అది అనేది ఒక గ్రామ పంచాయతీ కట్టి అందులో ఒకటి ఈ సమైక్య మండలం, ఒకటి అంగన్వాడీ స్కూలు, గ్రామ పంచాయతీ చుట్టుపారాడి గోడలు, అందులో చెట్లు ఒక 5 అది చూడాలన్న కోరిక అది. ఇప్పుడు మీ యొక్క గ్రామానికి ఎంత హరితహారం ఉంది? హరితహారం ఒక 40,000 ఉన్నది. హరితహారం మొత్తం పెట్టిస్తారు? ఇప్పుడు పెట్టించారు, 6 చెట్లు ఉన్నాయి ఇంటింటికి. ఒక ఇంటికి 5 or 6 చొప్పున మేము మంచి చేసిరా. సో ఇదండి రాజేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం అల్లారెడ్డి పల్లె గ్రామ సర్పంచ్గా. సో తాను ఏ నమ్మకంతో అయితే ఈ గ్రామ ప్రజలు తనను ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వం చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా క్రమక్రమంగా మా ఊళ్ళో అసలు 1% ల్యాండ్ సమస్యలే ఉన్నాయి. ఈ ల్యాండ్ సమస్యలు కనుక తొలగిస్తే మాత్రం దాదాపు అన్ని సమస్యలు పూర్తి అయినట్టే ఉంటున్నారు. అటు డబుల్ బెడ్రూమ్స్ కూడా ఒక 50-60 కూడా కావాలని కూడా డిమాండ్ చేశారు. ఏదేమైనా కానీ ఈ గ్రామానికి కొంత భారీ బడ్జెట్ కూడా అంటే భారీ బడ్జెట్తో కూడుకో ఉన్నది. అటు సీసీ రోడ్స్ అయితే ఉంది, ఇటు డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉంది, అటు లాట్రిన్స్ అంటే ఏది ప్రతిదీ కూడా అంత ముడిపడి ఉంది. కాబట్టి వారు కోరినట్టే అటు అధికారులు కానీ ప్రజాప్రతిని కానీ ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ విడుదల వారీగా 5 కాలంలో గ్రామ సర్పంచ్ ద్వారా పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐబీఆర్ను కోరుతుంది. థ్యాంక్ యూ సార్.